ಅಲ್ಲಿ ಊಟ ಮಾಡಿ ಆಟ ಇತ್ತು, ಮಹಿಳೆ ಆಟ ಇತ್ತು, ಏನೇನು ಏನಾಗ್ಬೇಕು ಊಟ ಮಾಡಿದ ಟೈಮಲ್ಲಿ ಕಷ್ಟಮರ್ ಅಂತ. ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಬೇಗ ಬಂದು ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡ್ಬೇಕಪ್ಪ ಅಂದ್ರೆ 5 ಗಂಟೆ 4 ಗಂಟೆ ಇದು ಯಾವಾಗ ಲಾಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ ಆವಾಗ ಕಸ್ಟಮರ್ 5 ಗಂಟೆ ಮೇಲೆ ಕಸ್ಟಮರ್ ಇದ್ದೇ ಇರ್ತಾರಲ್ಲ. ಇಲ್ಲ ಯಾವಾಗ ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು ಇಲ್ಲೇ ಇಲ್ಲ. ನನ್ನೆಲ್ಲ ಫುಲ್ ರೆಡಿ ಇತ್ತು ಫಸ್ಟೇ. ಒಂಚೂರು ಅನ್ನೋ ಕಸ್ಟಮರ್ ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಂಡು ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಂಡು ಅವೆಲ್ಲ ಪರೀಕ್ಷೆ ರೆಡಿ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲ ಇದೊಂದು 5 ನಿಮಿಷದ ಕೆಲಸ. ಗ್ರೀನ್ ಇಸ್ಕೊಡ್ತೀರಾ? ನಾವು ಭಾಗವತ ಕೊಡಕ್ಕೆ ₹410 received on Halpi. Received on Halpi.
ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ಈ ಕವರ್ ಎಲ್ಲ ಬಿಸಾಕಲ್ಲ ನಿಮ್ಮ ಊರಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ಬಿಸಾಕಲ್ಲ ಈ ಕವರ್ ಅದ್ರಲ್ಲಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ ನಾವು ಹೇಳಿದ್ರೆ ಬೆಡ್ಶೀಟ್ ಬೆಡ್ಶೀಟ್ ಅಲ್ಲ ಇದು ₹80 received on Bharatpay. ನಿಮ್ಮ ಅಲ್ಲಿ ಮೇಲ್ಗಡೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಲಿಫ್ಟ್ ಬೇಕು
ఇప్పుడు నేను వాల్ పెట్టు తిని
చెప్తా అంటే నీకు ఏడు రోజులు పెట్టుకో, ఈ టవర్ బల్ట్ వచ్చిందా కబ్బుంది, ఒక బ్రేక్ తీసుకో, ఈ టికెట్ మెజర్మెంట్ పెట్టి అయినా ఈ టికెట్ మెజర్మెంట్ మీరు ఇంచెస్ పెట్టి దీనికి బిల్డింగ్ చేయించింది. వాన్ కొడే టైంలో మాత్రం దాపు కోల్డ్గా ఉంది, వాన్ కొడే టైంలో ట్రీట్స్ ఇచ్చింది, వీడు ఇంచెస్ చేసుకోండి. 5 రూపాయలు కొని మీ బిల్డింగ్ కూడా ఉండరు కదా, డిజిటల్ పెట్టుకోస్తాం లేకపోతే పర్మనెంట్ గానే అట్లా చేసుకొని చెప్పాను చూడాయసుడి అట్లవే అవాడే పోయే తోట నీళ్ళు తీసి ఆడ ఒక కంబి దిండి లేక పెట్టించింది, ఆ కంబి కంబి తీసుకుపోయాడు. రామస్వామి బన్నూరు మిలిటరీ ఓట్ మీద ఉంది బన్నూరులో, దాన్ని ఒక వీడియో చేసి ఇక్కడ చూసుకోండి, లొకేషన్ కరెక్ట్ వేసుకోండి, ఎన్నిక పేరుతోడా అని చెప్పుకున్నా ఆయన కంతా తీసుకొని పోయి నేనే కాసుకోవచ్చు కదా నిలుపుతున్నా వచ్చింది ఆయన తెచ్చ లోపలికి మీకేం చెప్తున్నానంటే నేను ఆయన నిర్చింటాను అనే సరే వద్దు పదండి అవి ఎక్కిపోతామంటే లేదు నేను తినేది అది తినిపించి తిరగవచ్చు వచ్చేస్తున్నది చికెన్ కూడా తినేదంట మస్తిక తినేదంట ఎప్ప చికెన్ కూడా తినేదంట మటన్ చికెన్ ఏం తినేదంట నేను మరి ఇంటికి తీసుకొని పోతారంటే మా ఆడాలకి బిడ్డ తప్పో అని మార్పిటేసినను ఉషా వాళ్ళు ఇంజనీర్కి పేమెంట్ చేయని చెప్పాలి తనే వాడు నాకు ఇప్పుడు ఊరికేనే ఉండడు ఆమెకి బ్రేకప్ అడిగించింది నేను ఇన్సూరెన్స్ అంతా నేను ఈ రేట్కి నాకు ఈ కంపెనీ వాడు చేసేసి రెడీగా ఉండడు మీరేం రేట్కి ఇస్తారు ఈ అంట లేకపోతే నేను ఆఫీస్ చేసుకుంటాను బ్రేకప్ అంతా అడిగింటే ఏం లేకుండా మాస్టర్లా ఫోన్ చేసి పెడిగే సైన్ మాట్పడి సోమారెడ్డి వివరించబడి ఆ లోన్ తొంది పెట్టి ఫామా ఏమవుతుందంట కదా దానే ఏమి ఇవ్వకుండానే ఫోన్ చేసిండో కాదే చెప్తా ఉండేది ఉషా లేదు రజాలా ఉంది వాళ్ళ అమ్మ కొల్లు పగలేదంట దేవనగిపోయింది ఆయన ఫోన్ చేస్తే ఇరణ అంగేరిచ్చిందే వానికి తీసుకొని బాగా గట్టిగా అమ్మ నీకు యారు వెళ్ళిండ్రు నా క్లెయింట్ ఫోన్ పడతే అలా నీ విద్యలా అదితో మాడతా ఇన్న ఇవత్ లాస్ట్ అయితే ఇన్నో సరే నా క్లెయింట్స్ మీరు ఫోన్ మాడబడదు అని ಆಯ್ತು ಮೇಡಮ್ ಆ ಮಿಟ್ಟಿ ಹಾ ನಾನು ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಬಂದು ಕೊಡ್ತೀನಿ ಬ್ರೇಕಪ್ ನಾಳೆ ಸೈನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಕ್ಯಾಶ್ ಎಷ್ಟು ಕಟ್ತೀರ ಕಟ್ಟಿ ಮಿಟ್ಟಿ ಲೋನ್ ಇದು ಮಾಡಿ ಲೋನ್ ಅಂತ ಅಪ್ರೂವ್ ಆಗಿ ಪೆಂಡಿಂಗ್ ಬಂದಂತೆ ಕ್ಯಾಶ್ ಹಾಕ್ಕೊಂಡು 60 rupees ರಿಸೀವ್ಡ್ ಆನ್ ಭಾರತಿ ಎನಿಮಿದೆ ఐదేళ్ళకి ఎంత లోన్ వేసింది మూడేళ్ళకి
ఐదేళ్ళకి ఎవరు కడతాడు వద్దు ఎంత బ్రేకప్ తెలియ ఇంక అది ఎగ్జాక్ట్ తెలియదు నా పేట కాదు కదా నాది ఐటీ ఆడు తప్ప క్యాష్ పెట్టేదాని కంతోకి టీటీ ఇచ్చేదానికి నాకు నాన్ ఏమి నాన్ ట్యాక్సబుల్ నాది నాన్ ఐటీ నది డిగ్రీ సెక్టర్ నాది అది కరెక్ట్ అకౌంట్ ఉండేది కట్టించుకునేలే విని క్లాన్స్ ఎక్కే కట్టించుకోలే వాళ్ళు సర్కస్ చేసింది కదా నేను అడిగాను నువ్వు అబోవ్ నువ్వు 2 lakhs నీది ఐటీ ఉంటేనే నువ్వు డౌన్ పేమెంట్ కట్టకే అడుకో క్లీన్ గా ఇస్తారు కాదు నువ్వు డౌన్ పేమెంట్ చేస్తావు చూడు అది ఇంత అని బ్రేకప్ ఉంటుంది దానిపై నువ్వు కట్టే కట్టాలంటే ఐటీ ఉండాలి నీది నీది యాన్యువల్ ఇన్కమ్ నువ్వు 5 lakhs చూపించింటే నువ్వు ఒకేసారి నువ్వు 12 lakhs కట్టా పోయి అడుగు ఒకసారి షోరూమ్ లా కట్టించుకోలే ప్లాన్స్ యాక్ట్ నేనేం తెలుసు చేసింది నేను 2 lakhs పంపించి నమ్మదు ఫ్యామిలీ బిజినెస్ పెట్రోల్ పంప్ నాన్న పార్ట్నర్ అని చెప్పి మిగిలిన పెట్రోల్ పంప్ అకౌంట్ ఇంకా 3 lakhs వేసింది నేను 5 lakhs డౌన్ పేమెంట్ కట్టింది ఈ 3 lakhs 30 vels ఈఎంఐ వేసుకోను నేను మా ఎన్ ఫ్రెండ్ మధుసూదన్ అని ఉంటారు నువ్వు చూసిండాలా వాళ్ళు చూపించిందేమో నీకు సరే వాళ్ళ అన్నను వాళ్ళ ఫాదర్ ఇద్దరు హెచ్ఎల్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇవ్వలేదు రోడ్ ట్యాక్స్ వాడు అడిగా నన్ను ఇస్రాల్ మాడాలి ఇద్దరు మాట్లాడవు అనే మా అన్న వద్దు రేపు దిమ్ము ఊరికే మనమేమన్నా మనతో ఇంకా ప్రాబ్లం అయ్యి వాళ్ళపైన కేసులు వచ్చేది అట్లా మంతా యాగ ఊరికే వద్దు అని చెప్పారు 3 lakhs మిగులుతాను ఇవ్వలేదా వాళ్ళకి రోడ్ ట్యాక్స్ లేదంటే హెచ్ఎల్ ఎంప్లాయీస్ ఆమెకు వాళ్ళకి ఇచ్చేది ఈ నంబర్ అది యాదో బిహెచ్ ఆ నంబర్ ఇచ్చేది వాళ్ళు నేను 3 lakhs మిగులుతుంది కదా అని యోచన చేస్తుంది వీడు వద్దు అని చెప్పి అమ్మొస్తానే ఆ తర వ్యవహారం చేస్తానే తీసుకొని వస్తానా వస్తా వస్తారు ఒకేమంటే కరెక్ట్గా కట్టేవాళ్ళు ఉంటారా మనకి లేకపోతే అట్టు కాదప్పా ఆ కార్ తీస్తే సెకండ్ ఓనర్ అయితే చూడే వాడు పెట్టాలా ట్యాక్స్ అవునా లేదు ఇంకేం పడే ఆవిడేం చేస్తావా ట్యాక్స్ కట్టాలా ₹120 received on Bharat Pay.
received on Halpe. Thank you.
షాప్ పెయింట్ తోడనక్క ఇవత్తు చేంజ్ చెప్తాను అక్క పోగిలే ఫోన్ పే ఇదియా ₹160 received on Bharatpay. ಲೋನ್ ಬಂದಿರಲ್ಲ ಸ್ವೀಟಿ ಅವನು ಯಾಕೆ
Thank you.
ಹಾಗೆ ಮುಂದರ್ಶನ ಮಾಡಂದ್ರ ಎರಡು ಸ್ತು ಮೈನಸ್ ಆಗುತ್ತೆ, ಎರಡು ಸ್ತು ಕಟ್ಬಾರ್ದು. ಅದಕ್ಕೆ ಅಲ್ಲ ನಾನು ಅಲ್ಲಂದ್ರೆ 500 rupees ತಗೊಂಡ್ರ 15,000 ಹಂಗೆ ಹೋಗುತ್ತೆ. ನಮ್ಗೆ ಹೋಗ್ ಟೈಮಲ್ಲಿ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಆಮೇಲೆ ತಿಂಗಳಲ್ಲಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅಯ್ಯೋ ಏನಪ್ಪ ಇದು ದುಡ್ಡೇ ಬರ್ತಾ ಇದೆ, ಮೈಂಡ್ ಹಂಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. 300 rupees ಮೈಂಡಲ್ಲಿ ಡೈಲಿ 10,000 ಮಂತ್ಲಿ 10,000 ಆಗುತ್ತೆ. ನಮ್ಗೆ ಬೇರೆ ರೊಟೇಷನ್ಗೆ ಸಿಕ್ಕಲ್ಲ, ರೂಮ್ ಬಾಡಿಗೆ ಅದು ಇದೆಲ್ಲ ಬರೋ ಟೈಮಲ್ಲಿ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. ಸೇನಾಗುತ್ತೆ ನಮ್ಮ ಮಕ್ಕಳಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ
80 rupees received on Bharat Pay.